హైదరాబాద్ లో ఆక్రమణల వైపు ఫుల్ పవర్స్ తో హైడ్రా దూసుకెళ్తోంది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీ ఆక్రమణలేని తెలుస్తోంది. ఈ వీకెండ్ లో మూసీ వైపునకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. మూసీలో ఇళ్లు నిర్మించిన వారిపై చర్యలకు అధికారులు సిద్దమయ్యారు. ఆక్రమణలు తొలగించేందుకు రంగం సిద్దం చేశారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీ అని తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి నుమాన్. సుమిత్ర, ఫుల్ పవర్స్ తో దూకుడు మీద ఉన్నటువంటి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీ ఆక్రమణలే. సో ఇప్పటికే నెల రోజుల్లో మూసీ ఆక్రమణలు క్లియర్ చేయాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఈ వీకెండ్ అంటే శని ఆదివారంలో హైడ్రా బుల్డోజర్లు మూసీ ఆక్రమణల వైపు దూసుకురానున్నాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా మొత్తం కూడా రంగం సిద్ధం చేసి పెట్టిందని చెప్పవచ్చు. దాదాపు 10,000కు పైగానే మూసీ ఆక్రమణలకు గురైన మూసీలో ఉన్నట్లు కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఒక నివేదిక ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇటు రెవెన్యూ అధికారుల నుంచి పూర్తిగా సమగ్రమైనటువంటి రిపోర్ట్ తెచ్చుకున్నటువంటి హైడ్రా చీఫ్ రంగనాథ్ సో ప్రభుత్వానికి కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా అందజేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీ ఆక్రమణలు తొలగించేందుకు పూర్తిగా హైడ్రా సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు చాదర్ఘాట్, మూసారంబాగ్, దాంతోపాటు ఏదైతే ఇటు గోల్నాక కానివ్వండి, జియాగూడ, దాంతోపాటు ఇటు సిటీలో దాదాపు 28 కిలోమీటర్ల మేర మొత్తం కూడా మూసీ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ మూసీ ప్రవహించేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏదైతే ఇటు బఫర్ జోన్లో పెద్ద ఎత్తున కూడా భారీ నిర్మాణాలు వెలిసాయి. ముఖ్యంగా గత 15 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున కూడా భారీ నిర్మాణాలు, షెడ్లు, దాంతోపాటు ఇటు వ్యాపార సముదాయాలు కూడా ఇటు మూసీలోనే వెలిసినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా నిర్మాణాలు వెలిసాయనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే మనం మూసీ దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ నిర్మాణాలు చూడొచ్చు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గత 15 ఏళ్ల కాలంలో నిర్మాణాలు చేసినటువంటి ఆ పరిస్థితి. ముఖ్యంగా ఇటు చాదర్ఘాట్ వద్ద కానివ్వండి, మూసారంబాగ్ వద్ద అయితే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు ఈ నిర్మాణాలన్నీ కూడా పెద్ద ఎత్తున వెలిసాయి. సో ఈ లిస్ట్ ని కూడా ప్రత్యేకంగా హైడ్రా ప్రిపేర్ చేసి పెట్టిందని చెప్పవచ్చు. సో మూసీ ఆక్రమణలకు పాల్పడ్డ వారికి కూడా ఇప్పటికీ ఇటు చాదర్ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో వారికి నోటీసులు కూడా హైడ్రా అందజేసింది. సో దాంతోపాటు ఇటు అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా కసరత్తు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీ ఆక్రమణల మీద ప్రభుత్వానికి హైడ్రా సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందజేసిందని చెప్పవచ్చు. దీంతోపాటు గండిపేట కానివ్వండి, మంచిరేవులు కానివ్వండి, కోకాపేట అంటే మూసీలో కట్టినటువంటి నిర్మాణాలు కూడా పూర్తిగా తొలగించాలంటూ కూడా ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో హైడ్రా కూడా వీటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో నెల రోజుల్లో మూసీని క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా బుల్డోజర్లు మాత్రము ఈ వీకెండ్ శని ఆదివారాల్లో ఏదైతే మూసీ వైపుకు దూసుకువస్తాయని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా అందజేశారు. ఎందుకంటే నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తే అర్థమవుతుంది. సో మనం ప్రస్తుతం చాదర్ఘాట్ దగ్గర ఉన్నాం. ఈ చాదర్ఘాట్ కానివ్వండి, మూసారంబాగ్, దాంతోపాటు ఈ చాదర్ఘాట్లో ఉన్నటువంటి శంకర్ నగర్ బస్తీ కానివ్వండి, సో అనేక కాలనీలు ఉన్నాయి. ఒక్కొక్కటి 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ అంటే కొత్తగా జరుగుతున్నటువంటి నిర్మాణాలు కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ దాదాపు 5-6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇటీవల కాలంలో తాజాగా అంటే వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కూడా అనుమతులు కొంతమంది పొంది నిర్మాణాలు చేస్తుంటే మరి కొంతమంది అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే సో ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతవైపు మరోవైపు కొంత స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి అంటే మురికివాడల ప్రాంతాలు ఉన్నటువంటి వారు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే విధంగా కూడా అంటే వారు ఇళ్లను కోల్పోతారు కాబట్టి వారికి ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేయాలి. సో మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ ఆక్రమణలకు గురైనటువంటి వారి విషయంలో కూడా కొంత మానవతా దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో వారికి తప్పకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే యోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సో ఇటు హైడ్రా మరింత దూకుడుగా ముందుకుపోతుందని చెప్పచ్చు. ఎందుకంటే హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇప్పటికే అదనంగా పోలీసులను కూడా ఇటు హైడ్రాకు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వీకెండ్ మాత్రం ఇటు శని ఆదివారాల్లో ఈ 2 రోజుల్లో మాత్రం హైడ్రా కూల్చివేతలు తప్పకుండా ఇటు మూసీ ఆక్రమణల మీదే పూర్తిగా ఫోకస్ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు హైడ్రా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శనివారం, ఆదివారం ఈ 2 రోజుల పాటు కూడా హైడ్రా కూల్చివేతలు మాత్రం తప్పకుండా ఇటు మూసీకి ఆనుకొని ఉన్నటువంటి మూసీలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తిన ప్రతిసారి కూడా
మనం చూస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. అక్కడ మనం ఏదైతే చూస్తున్నాం ఆ బిల్డింగ్స్, సో దాదాపు ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఏదైతుందో, సో అవన్నీ కూడా దాదాపు మునిగిపోతూ ఉంటాయి. సో దాదాపు ఇక్కడ చాదర్ఘాట్ బ్రిడ్జ్ కానివ్వండి, ముసరాంబాద్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాస్తవానికి ఏదైతే ఇటు మూసీలోనే ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగడం వల్ల ప్రతిసారి ఈ ప్రాంతాలు నీట మునగడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ప్రధాన కారణం పూర్తిగా మూసీ ఆక్రమణకు గురవడం అనేది తెలుస్తుంది. మరోవైపు మూసీ సుందరీకరణ, మూసీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ మూసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ముఖ్యంగా ఏదైతే ఆక్రమణను తొలగించవలసినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రాంతాలు మునిగిపోకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఈ ఏదైతే నిర్మాణాలు, ఈ భారీ కట్టడాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా తొలగించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఇటు హైడ్రా సమగ్ర రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మాత్రం పూర్తిగా మూసీ వైపే ఉంటుందని ప్రస్తుతం తెలుస్తుంది. సో అందులో భాగంగానే నెల రోజుల్లో ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే చేశారో, సో ఈ భారీ భవనాలు కానివ్వండి, ఈ ఇల్లు ఏవైతే ఉన్నాయో, సో వీటన్నింటినీ కూడా తొలగించే విధంగా హైడ్రా పూర్తిగా ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసుకుంది. సో ఈ మేరకు ఇప్పటికే హైడ్రా కూడా యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఫుల్ పవర్స్తో దూకుడు మీద ఉన్నటువంటి హైడ్రా మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇటు మూసీ వైపే ఉందని చెప్పవచ్చు. సో అక్కడ గండిపేట నుంచి మొదలుకొని, సో ఏదైతే ఇక్కడ నాగోలు వరకు ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఇప్పటికే ఇటు పలు విభాగాల అధికారులతో, రెవెన్యూ కానివ్వండి, మున్సిపల్ జలమండలి ఇలా అధికారులు, అన్ని శాఖల అధికారులతో హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో దాదాపు 10,000కు పైగానే నిర్మాణాలు ఉన్నాయి. సో వీటిని మాత్రం తప్పకుండా కూల్చివేయాలి, ఎందుకంటే దాదాపు 30,000కు పైగా అంటే ఇల్లు ఉంటాయి. సో ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీని ఆదుకొని ఉంటే అందులో 10,000 నిర్మాణాలు మాత్రం తప్పకుండా కూల్చి తీరాల్సిందే అనే విధంగా మాత్రం హైడ్రాకు కూడా రిపోర్ట్ అందింది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఈ 10,000 నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత ఇందులో అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, అంటే మురికివాడల ప్రాంతాలు ఉన్నాయి, ఇందులో బస్సీలు ఉన్నాయి, స్లమ్ ఏరియాస్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం వేరే చోట ప్రత్యామ్నాయంగా మానవతా దృక్పథంతో ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక చేస్తుంది. సో అందులో భాగంగానే మొదట మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించాలి. సో భారీ భవనాలు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నింటినీ కూడా తొలగించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో హైడ్రా నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ స్టెప్ మాత్రం సీరియస్గా ఏదైతే ఈ మూసీ వద్దే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.